గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటి అంటే కనుక మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా నాన్న బైబల్స్, వాటిని గొల్లలు అని కూడా అంటారు. ఇక్కడ మనం లాస్ట్ క్లాస్లో ముత్యాలు ఎలా ఏర్పడతాయి అండ్ వాటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ లాస్ట్ యూనిట్లో ఈ లెసన్ని చెప్పుకుంటున్నాం అనమాట, ఈ టాపిక్ని చెప్పుకుంటూ వస్తున్నాం. చెప్పుకునే ముందుగా ఒక విషయం మాట్లాడుకోవాలి, ఏంటంటే హరిత విప్లవం ద్వారా అనేక దేశాలు చాలా అభివృద్ధి చెందాయి అండ్ ఆహారపు యొక్క ఉత్పత్తిని చాలా వరకు పెంచాయి. అయినప్పటికీ ఆహారపు కొరత ఏర్పడుతూ వచ్చింది. అందువలన ఈ చేపల్ని పెంచడం తర్వాత అంటే హరిత విప్లవం దాటిన తర్వాత నీలి విప్లవము మొదలైంది, శ్వేత విప్లవం మొదలైంది. శ్వేత విప్లవం అంటే మిల్క్, ఎగ్ ప్రొడక్షను, లేకపోతే మాంసాహారం, మీట్ ప్రొడక్షన్, ఇవంతా కూడా శ్వేత విప్లవంలోకి వస్తుంది. నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఆక్వాకల్చర్. ఈ ఆక్వాకల్చర్లో కూడా చేపల్ని పెంచుతూ అలాగే ప్రాన్స్ని, క్రాబ్స్ని వీటిలన్నింటినీ పెంచుతున్నప్పటికీ కూడా ఇంకా ఆహారపు కొరత అనేది ప్రజెంట్ అయ్యింది. అందువలన ఈ యొక్క బయోవాల్స్ని కూడా పెంచడం అనేది మొదలు పెట్టడం జరిగిందనమాట. దీన్ని ఎలా పెంచాలి, దీన్ని ఆహారంగా ఎలా ఉపయోగించాలి, అలాగే వీటిని ఎంత ఉత్పత్తి చేయాలి, వీటిని పెంచే విధానం ఏంటి, వీటికి శిక్షణ అనేది మనకి CMFRI అంటే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ మనకి వీటిని ఎలా పెంచాలి ఏంటి అనే విధానాలని మనకి చెప్తూ వచ్చింది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జపాన్, ఫ్రాన్స్, కొరియా దేశాలతో పాటు మన దేశంలో కూడా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్లో కూడా వీని పెంపకం అనేది చాలా ఎక్కువగా ప్రజెంట్ అందరూ చేపట్టారు అని చెప్పచ్చు. తీర ప్రాంతంలో 18 మీటర్ల లోతు గల జలభాగంలో 19 మిలియన్ల హెక్టార్లలో ఆల్చిప్పల్ని, క్లామ్స్ని, ముత్యపు చిప్పల్ని మొదలగు వాటిని పెంచుతూ వచ్చారు. ఈ క్లామ్స్ కానీ లేకపోతే ఈ ఆల్ చిప్పల నుంచి వచ్చే మాంసము వీటిని ప్రజెంట్ ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ ది రీజన్ ఆహారపు కొరతను తగ్గించడం కోసం. మానవుల ఆహారంగా ఉపయోగించేటటువంటి చేపలు, రొయ్యలు, పీతలు, లాబ్స్టర్స్ తర్వాత స్థానం మనకి ఈ మలస్కా ఫైలంకి చెందినటువంటి ఈ జీవులే వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే ఆల్ చిప్పలు, అలాగే క్లామ్స్ అండ్ ముత్యపు చిప్పలు అని చెప్పుకోవచ్చు. ఇవి ముఖ్యమైన ఒక వరుసలో ఉన్నాయి. వీటి తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి చేపలు, రొయ్యలు, పీతలు, లాబ్స్టర్స్ వీటిలన్నింటి తర్వాత స్థానం వీటిలదే. సరే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వీటిల్లో కూడా కొన్ని సమ్ స్పీషియస్ ఉన్నాయి, స్పెషల్ స్పీషియస్. ఏర్పడితే అది మనము తినేయకూడదన్నమాట. అంటే వీటిల్లో కూడా అనేక జాతులు ఉంటాయి కదా, సో ఆ జాతుల్లో మనం ఎంచుకునేటటువంటి జాతులు చూసుకుంటే కనుక క్రాసోస్ట్రియా, అలాగే పింకోడాంటా అండ్ సార్కోస్ట్రియా మొదలగునవి మనకి పోషక విలువలు కలిగినటువంటి ఆల్చిప్పలుగా ఎంచబడడం జరిగింది. ఇంకొన్ని ఉన్నాయి, అవి ఏంటంటే కనుక కాస్ట్రోస్ట్రియా మద్రాసెన్సిస్, ఇది తూర్పు పశ్చిమ తీరాలలో కేరళ, తమిళనాడులో వీటిని పెంచడం జరుగుతూ ఉందన్నమాట. అలాగే డిస్కోయిడిస్, అదే స్పీషియస్లో మనం చూసుకుంటే కనుక డిస్కోయిడిస్ తీర ప్రాంత జలాలలో పెంచుతూ ఉన్నారు. అలాగే క్రాస్ట్రోస్ట్రియా గ్రిఫాయిడస్ మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో మట్టి తీరాల్లో వీటిని పెంచడం జరుగుతూ ఉంది. అలాగే కుక్లేట రవిలారస్ రాతి ప్రాంతాలలోను, పశ్చిమోత్తర తీరాల్లోనూ వీటిని పెంచడం జరుగుతుంది. అలాగే పిక్నోడాన్ ఉష్ణ తీర ప్రాంతాలలో పెంచడం జరుగుతుంది. సముద్రపు నీటిలో సంభవించేటటువంటి లావణ్యత మార్పులను ఇవి తట్టుకుని జీవించగలుగుతాయి. అందువలన వీటి పెంపకం అనేది మరీ అంత కష్టంగా ఏమీ ఉండదు. ఇవి నదీముఖ ద్వారాలలో, నదీముఖ ద్వారం అంటే మనకు తెలుసు కదా నాన్న, నదులు ఈ సముద్రాలలో కలిసేటటువంటి ప్రాంతాన్ని నదీముఖ ద్వారము, అదే నదీ సంగమం అంటాం కదా, ఆ ప్లేస్లో వీటిని పెంచడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఉప్పు నీటి కయ్యల్లో వీటిని పెంచవచ్చు. 15 to 60 meters వరకు విస్తరించి మనకి ఇవి ఉంటూ ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి రాళ్ళకి, ఆధారాలకి ఇవి అతుక్కుని జీవిస్తూ ఉంటాయి అని చెప్పవచ్చు. కనిపిస్తుంది కదమ్మా, రెండు వాల్స్ మధ్యలో అంటే రెండు కర్పర ప్రావారాలకు మధ్యలో ఈ జీవి అనేది జీవించడం కనిపిస్తూ ఉంది. అలాగే దీని పైన ఉండేటటువంటి స్ట్రక్చర్ కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇంట్లో మనం దీన్ని చూస్తూ ఉంటాం, ఆల్చిప్పల్ని చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటూ ఉంటారు మన ఇండియాలో. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇవి రాళ్ళకి, కొయ్య దొంగలకి అతుకుని జీవిస్తూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ప్రౌఢ జీవులకి ఇచ్చేటటువంటి ఆహారం లేదా అవి తీసుకునేటటువంటి ఆహారం ఏంటి అంటే కనుక సేంద్రియ పదార్థాలని, అలాగే డయాటమ్స్ని,
శైవలాల్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది. ఆ సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోతున్న స్టేజ్లో ఇవి ఆహారంగా భుజిస్తూ ఉంటూ ఉంటాయి. ఆయిస్టర్స్ పెంపకం అనేది అనేక రకాలలో ఉంది. అందులో మెయిన్ ఒక టూ చెప్పుకుని తర్వాత మిగతావి చెప్పుకోవచ్చు. మెయిన్ ఫస్ట్ వన్ అటక సాగు విధానము. దీన్ని అటక సాగు విధానము అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక సముద్రం ఉంటుంది కదా నాన్న, సముద్రం పైన ఏం చేస్తారంటే దుంగలతో ఒక ఏమని చెప్పచ్చు అటక లాంటిది నిర్మిస్తారనమాట. అటక అంటే ఇక్కడ పిక్కుంది కదా, చూపిస్తాను చూడండి. సముద్రపు పైన చూస్తే ఒక బాక్స్ లైక్ కింద దుంగలు ఉంటాయి. సముద్రపు తీరం అది మరీ మధ్యలో కాదు, కింద ఇసుక ఉండేటటువంటి ప్లేస్లోనే, కొంచెం వాటర్ ఉండేటటువంటి ప్లేస్లో, సీషోర్ అని చెప్పచ్చు. అలాంటి ప్లేసెస్లో ఏం చేస్తారంటే వెదురు దుంగలు ఉంటాయి కదా, వాటితో ఇలా బాక్సులు బాక్సులు లాగా చక్కగా ఇలాంటి నిర్మాణాన్ని నిర్మించేస్తూ ఉంటారన్నమాట. వాటిల్లో ఏం చేస్తారంటే ఈ ఆయిస్టర్స్ విత్తనాలని ప్రజెంట్ చేస్తారు. ఆ ఆయిస్టర్స్ యొక్క విత్తనాల ద్వారా ఏమవుతాయి అనమాట, కొన్ని రోజులకి అవి పెరుగుతూ వస్తూ ఉంటాయి. అవి ఎంతకాలానికి ఎంతెంత సైజు ఎలా పెరుగుతుందో అప్పుడు ఒక్కొక్కటిగా చెప్తూ వస్తాను. ఇంకొక రకం చెప్పిన తర్వాత ఇప్పుడు ఇదేంటని చెప్పుకున్నాము, అటక సాగు విధానము. దీన్ని హ్యాక్ మెథడ్ అని కూడా అంటూ ఉంటారు. అండ్ ర్యాక్ మెథడ్, ర్యాక్ మెథడ్ అంటే సురుగు విధానము, సురుగు పద్ధతి. తీర ప్రాంతంలో 1.5 మీటర్స్ లోతు గల ప్రాంతాలలో కొయ్య దుంగలతో ఏం చేస్తారంటే ఇలా ఫ్లాట్ ఫ్యామ్స్ లాంటివి తయారు చేస్తూ ఉంటారు. ఆ ఫ్లాట్ ఫ్యామ్స్లో ఏం చేస్తారంటే విత్తనాల యొక్క ట్రేలను అమర్చుతూ ఉంటారు. ఈ పద్ధతిలోనే సేమ్ బుట్టలు లాంటి నిర్మాణం కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఇందులోపల ఆయిస్టర్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి కూడా. ఇలా ఇందులో కూడా మనకి ఈ ర్యాక్స్లో కూడా ఆయిస్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి చూసారా. సో ఇది ఒక ర్యాక్ విధానము అని చెప్పచ్చు. సో ఈ విధంగా కూడా పెంచుతూ ఉంటారు. కాకపోతే ఇది లార్జ్ అమౌంట్లో రాదు. ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఇంత ఎక్కువ పెంచలేం, అంటే ఇది ఎక్కువ ఆయిస్టర్స్ని పెంచాలి, లార్జ్ అమౌంట్లో మేము బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పద్ధతిని ఎంచుకుంటారు. లేదు మేము ఒక చిన్న కుటీర పరిశ్రమలా దీన్ని చేయాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు ఈ పద్ధతులను వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరైతే వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఆ పద్ధతిని వాళ్ళు ఎంచుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఇవి ఒక సంవత్సర కాలంలో అంటే 1 ఇయర్ వరకు వాటిని మనం పోషిస్తూ ఉండాలి. 1 ఇయర్ తర్వాత ఇవి 80 to 100 grams వరకు చేరుకుంటాయి. అవి కూడా 80 to 90 millimeters పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అలాగే బాగా పెరిగిన తర్వాత ఆయిస్టర్స్ యొక్క మాంసం అనేది ఏ కలర్లో ఉంటుందంట, క్రీమ్ కలర్లో ఉంటుంది. ఏ కలరు? క్రీమ్ కలర్లో ఉంటూ ఉంటుంది. అలాగే 100 to 120 ఆయిస్టర్స్ నుంచి వచ్చేటటువంటి మాంసం 1 kg మాంసం వరకు ఉంటుందిట. అండ్ ఆల్చిప్పల వనరులు కూడా చూసుకుంటే కనుక వాటికి ఏమేమి వనరులు ఉండాలి, ఏ ప్లేసెస్లో అవి చక్కగా పెరుగుతాయి అని కూడా మనం చూడవచ్చు. ఇవి చూస్తే కనుక ఆల్చిప్పలు అనేవి నదీముఖ ద్వారాలలో ఉంటాయని చెప్పుకున్నాము. అలాగే తీర పగుళ్ళలో కూడా ఇవి నివసిస్తూ ఉంటాయి. తీర ప్రాంతాలలో ఉండేటటువంటి అఖాతాలలోనూ, ఉప్పు నీటి కయ్యలలోనూ, నౌకాశ్రయములలోనూ, కొయ్య దొంగలకు, పడవలకు, గోడలకు ఇంకా ఆధారం దొరికితే చాలు, అక్కడివి హ్యాపీగా అతుక్కుని జీవించేస్తూ ఉంటాయి. జీవవరణ పరిస్థితులు ఏమేమి వీటికి అనుకూలంగా ఉండాలి అంటే కనుక ఆధారము, ఆవాసము, ఉష్ణోగ్రత, కాంతి, జల పారదర్శకత, పిహెచ్ మొదలుగున్నటువంటి నిర్జీవ కారకాలు ఉంటే చాలు. ఆ నిర్జీవ కారకాలే వీటిని బ్రతకడానికి ఉపయోగకరంగా ఉంటూ ఉంటాయి. ఆధారం అంటే ఎలాంటి ఆధారం ఉండాలి అంటే రాతి ఆధారంలో కానీ లేదా పాక్షిక దృఢత్వం అంటే ఈ స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా సరే ఇవి ఉంటూ ఉంటాయి. పాక్షిక దృఢత్వాన్ని కలిగినటువంటి పంకా తీరము, అంటే పంకా తీరం అంటే మడ్డీ షోర్స్ అంటాం కదా, ఆ మడ్డీ షోర్స్ వంటి ప్లేసెస్లో కూడా ఇవి చక్కగా పెరుగుతూ ఉంటాయి. అలాగే జల కదలికలు, ఏంటమ్మా జల కదలికలు, జీవన చర్యల వలన ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించుకో మరియు ఆహారాన్ని ఆక్సిజన్గా సమకూర్చడానికి నిరంతర జల ప్రసరణ అనేది అవసరము. అంటే జలము నీరు అనేది ఎప్పటికప్పుడు కొంచెం కదులుతూ అంటే అలలు తాకుతూ ఉంటాయి చూసారా, అలాంటి ప్లేసెస్లో ఇవి చక్కగా పెరుగుతూ ఉంటాయి. లావణ్యత అనేది ఎలా ఉండాలి అంటే కనుక ఇవి యూరిహైల్ అనే యానిమల్స్. సో అందువలన ఇవి జల లావణ్యతలో ఏర్పడేటటువంటి మార్పుల్ని హ్యాపీగా భరించగలవు, అంత ఇబ్బంది పడుతూ అయితే ఏమి ఇవి ఉండవు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక కర్పరాలు ఉండేట వలన తాత్కాలికంగా ఏర్పడేటటువంటి ఏమని చెప్పచ్చు, తాత్కాలికంగా ఏర్పడేటటువంటి పరిస్థితులు అంటే
ఆ టైంలో సడన్గా ఉష్ణోగ్రత రేంజ్ అయిపోవడం, లేకపోతే పిహెచ్ మార్పులు, ఏమైనా జలపారదర్శకత మారిపోవడం, ఇలాంటివి ఏమైనా వచ్చినప్పటికీ కూడా అవి తట్టుకుని జీవించగలుగుతూ ఉంటూ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక లార్వాల యొక్క అభివృద్ధి, రూప విక్రియలు కూడా లావణ్యతను ఇవి నియంత్రించగలుగుతూ ఉంటాయి. సాధారణంగా 5-8% లావణ్యత మార్పులని ఇవి చాలా చక్కగా తట్టుకుని జీవించగలుగుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత అనేది కూడా ఎక్కువ ఉందనుకోండి, ఉష్ణోగ్రత అధిక జల ఉష్ణోగ్రత ఉందనుకోండి, వీటి యొక్క పెరుగుదల ఫాస్ట్గా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఇవి 20-35 degrees centigrade వద్ద ఈ జీవులు వాటి యొక్క సక్రమంగా వాటి యొక్క జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంటాయి. కాంతి, ఎక్కువ కాంతి ఇవి ఇష్టపడవు అన్నమాట, చాలా తక్కువ కాంతి ఉంటేనే ఇవి ఇష్టపడుతూ ఉంటాయి. అంటే ఏంటంటే తక్కువ కాంతి గల ప్రదేశాలనే ఈ ఆల్చిప్పులు ఎంచుకుంటూ ఉంటాయి. లార్వా దశలు కూడా ఏం చేస్తాయంటే తక్కువ కాంతి కలిగిన ప్లేసెస్లో ఏదైనా ఆధారం దొరికింది అనుకోండి, వెంటనే దాన్ని పట్టుకుని అక్కడ ప్లేస్ అయిపోయి అవి వాటి యొక్క డెవలప్మెంట్ని, అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఉండేటటువంటి డెవలప్మెంట్ అంతటిని కూడా అక్కడ జరుపుకుంటూ ఉంటాయి. అండ్ పిహెచ్ రేంజ్ కూడా చూసుకుంటే కనుక హైడ్రోజన్ అయాన్ గాఢతా వీటిలో 6 to 9 మధ్యలో ఇవి ఆల్చిప్పులు అనేవి తమ జీవక్రియల్ని హ్యాపీగా చేసుకుంటూ ఉంటాయి. పిహెచ్ అనేది 6 to 9 మధ్యలో ఉంటే వీటి యొక్క లైఫ్ సైకిల్ అనేది క్లియర్గా హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆహారం అంటే ప్రౌఢ జీవులు అనేవి ఏం తీసుకుంటాయని చెప్పాను ఇందాక, సేంద్రియ ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాయి, అలాగే డయాటన్స్ని తీసుకుంటూ ఉంటాయి. ప్రౌఢ జీవులు అనేవి ఇంకా శైవిలాలని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. అవి లార్వాలు వీటి నుంచి వచ్చే చిన్న పిల్ల జీవులు ఏ ఆహారాన్ని తీసుకుంటాయి, లార్వాలు అనేవి ఏకకన కసాప జీవుల్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. అలాగే వీటి యొక్క జీవుల పెరుగుదల చూసుకుంటే కనుక ఆల్చిప్పుల పెరుగుదల కర్పర పెరుగుదల ద్వారా తెలుసుకోవచ్చు. ఆల్చిప్పుల విత్తనం అనేది లేదా లార్వా దశలు మొదటి 3 నెలల్లో కూడా చాలా వేగంగా పెరుగుతూ ఉంటాయి. మనకి హ్యూమన్స్లో కూడా చూడండి, చిన్నపిల్లలు ఫాస్ట్గా పెరుగుతూ ఉంటారు కదా, అలాగే వీటిలో చూసుకుంటే కనుక వీటిల్లో ఉండేటటువంటి లార్వల్ స్టేజెస్ కూడా చాలా ఫాస్ట్గా వాటి గ్రోయింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ 1 ఇయర్కి ఇవి 1 ఇయర్కి 86.7 millimeters పొడవులో 120-130 grams వరకు ఇవి చేరుకుంటూ ఉంటాయి. ప్రత్యుత్పత్తి అంటే వీటిల్లో చూసుకుంటే కనుక ప్రత్యుత్పత్తి అనేది ఎలా ఉంటుంది, ఆల్చిప్పల్లో ప్రత్యుత్పత్తి అనేది చాలా సరళంగా ఉంటుంది. అలాగే ప్రావారపు పొర కింద బీజకోశాల కింద అమరి ఉంటాయన్నమాట. బీజకోశాల యొక్క ఉత్పత్తి చూసుకుంటే కనుక మనకి ఫిబ్రవరి నుంచి మార్చ్ నెలల్లో 64-78% వరకు ఉంటుంది. ఆ టైంలో బీజకోశాల నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఈ బీజకోశాలు అనేవి ఉత్పత్తి చేసేటటువంటి పర్సంటేజ్ మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆగస్టు సెప్టెంబర్లో కూడా 59-73% వరకు మనకి ఇవి కనిపించడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఏకలింగిక జీవులుగా ఉంటాయంటే ఏకలైంగిక జీవులు లేదా ఏకలింగ జీవులు అంటూ ఉంటాం కదా, అంటే సింగిల్ సెక్స్ యానిమల్స్, మోనోసెక్స్ యానిమల్స్ అనొచ్చు. మోనోసెక్స్ యానిమల్స్ ఇవి సమ్టైమ్స్ ఇవి మనకి ఉభయలైంగికాలుగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ నిక్షేపణ సమయంలో ఇవి 10-15 millions అండాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఫీమేల్ మనకి ఆయిస్టర్ చూసుకుంటే ఫీమేల్ ఆయిస్టర్ మనకి 10-15 millions అండాలని ఒక్కసారిగా ఓమ్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. వీటిలో మనకి ఫర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్గా జరుగుతూ ఉంటుంది, అంటే బాహ్యంగా ఫలదీకరణ జరుగుతూ ఉంటుంది. అలాగే వీటి యొక్క అభివృద్ధిని కూడా మనం చూసుకున్నట్లయితే చూడండి, ఫలదీకరణ అయింది అనుకుందాం, వాటర్లో ఇవి ఎగ్స్ని రిలీజ్ చేసేసాయి, అలాగే మేల్స్ స్పెన్సర్స్ని రిలీజ్ చేసాయి, అది ఫర్టిలైజేషన్ జరిగిపోయింది. జరిగిపోయిన 6 hoursలో గ్యాస్ట్రో దశ ఏర్పడిపోతుంది. తర్వాత 20 hoursలో మొదటి లార్వా, వెలిజర్ లార్వా, దీని నుంచి దీని యొక్క గుడ్డు నుంచి ఫస్ట్ బయటకు వచ్చే యొక్క లార్వా పేరు వెలిజర్ లార్వా అనేది బయటకు వచ్చేస్తుంది. అది ఎంత సైజు కలిగి ఉంటుందంటే 60-70 mu, అంటే 60-70 mu పొడవున్న లార్వాలు పట్టిస్తరం వద్ద గల స్థూల శైలికల సహాయంతో చక్కగా ఈదుతూ సూక్ష్మ శైలికల సహాయంతో ఆహారాన్ని సేకరించుకుంటూ వాటి యొక్క జీవనాన్ని కొనసాగించుకుంటూ అలా పెద్ద ఆయిస్టర్స్ కింద అయిపోతూ ఉంటాయన్నమాట. అవి కూడా చీకటి కలిగినటువంటి పదదేశాల్లోకి వెళ్ళిపోయి ఏదైనా ఒక ఆధారం ఉందో లేదో చూసుకుని అక్కడ అతుక్కుని అవి వాటి జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఆల్చిప్పుల పెంపకానికి అనువైన పద్ధతులు చూసుకుందాం.
వివిధ పద్ధతుల్లో చేస్తున్నారు అని చెప్పుకున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదా, హాఫ్ మెథడ్ చూసుకున్నాం, అలాగే ర్యాక్ మెథడ్ చూసుకున్నాం. ఆ రెండు మెథడ్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? మరి మన ఇండియాలో ఏ విధమైన పద్ధతిని ఎంచుకుంటున్నారు చూద్దాం. వివిధ పద్ధతుల్లో ఆయిస్టర్స్ పెంపకం అనేది జరుగుతున్నప్పటికీ కూడా యుఎస్ఏలో జలధార పెంపక విధానము, మన దేశంలో అయితే కనుక ర్యాక్ మెథడ్ సిస్టము అంటే సొరుగు విధానము జరుగుతూ ఉందన్నమాట. స్టెక్ పద్ధతి కలదు అంటే ఏంటంటే తీర ప్రాంతాల్లో కొయ్య దుంగల్ని నాటేసి వాటిల్లో విత్తనం చేర్చి వాటిని బాగా అభివృద్ధి పరుస్తూ ఉంటారు. అలాగే లాంగ్ లైన్ పద్ధతి అంటే ఏంటంటే చాలా కొంచెం లోతు ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఏం చేస్తారంటే దుంగల్ని పాతి అక్కడ ర్యాక్స్ లాగా తయారు చేసి వాటిల్లో చైన్స్ వేసి ఆ చైన్స్ పైన విత్తనాన్ని వేసి నీటిలో ముంగిటట్టుగా చేస్తూ ఉంటారు. అక్కడ కూడా అవి చక్కగా పెరుగుతూ ఉంటాయి. జలాధార పెంపకము, లోతు తక్కువ ప్రాంతాలలో జలాధారాల్లో ఆయిస్టర్స్ విత్తనాన్ని నాటి వాటి విత్తనాన్ని చక్కగా ప్రోత్సహిస్తారనమాట. బాగా పెరిగిన ఆయిస్టర్స్లో ఎలా మాంసం అనేది వస్తుందో కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ మనం చూసుకుంటే కనుక మన దేశాల్లో పెంచేటటువంటి ఆయిస్టర్స్ రకాలు ఏంటి చూసుకుంటే కనుక ఆయిస్టర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పిక్చరు. ఫస్ట్ రకాలు చెప్పుకుని అక్కడ ఏముంది అనాటమీ ఆఫ్ ది ఆయిస్టర్ని చూద్దాం. ఇక్కడ మైటిలస్ విరిడిస్, ఆకుపచ్చ ఆల్చిప్ప అంటాం మన కంట్రీలో దొరికేటటువంటిది. అలాగే మైటిలస్ ఇండికా, ఇది కూడా మన భారతదేశపు తూర్పు పశ్చిమ సాగర్ తీరాలలో అధిక సంఖ్యలో మనకి లభించేటటువంటి ఆయిస్టర్స్ అని చెప్పచ్చు. ఇవి 5 to 15 meters లోతు రాళ్లకు అతుక్కొని ఎక్కువగా ఇంటర్టైడల్ ప్రాంతాలలో ఇవి ఉంటూ ఉంటాయి. వీటిని కూడా ఇతర ఆల్చిప్పల వల్ల మనం చక్కగా పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుందమ్మా ద ఎనాటమీ ఆఫ్ ది ఆయిస్టర్ కనిపిస్తుంది కదా చూడండి. అండ్ ద లెఫ్ట్ వాల్వ్ ఇదేంటి మీకు చక్కగా కనిపిస్తుంది. అండ్ గిల్స్, గిల్స్ అంటే ఏంటమ్మా, అవి రెస్పిరేషన్ జరుపుకోవడానికి వీలుగా ఉండేటటువంటి గిల్స్ కనిపిస్తున్నాయి. అలాగే ది హింజ్, హింజ్ కనిపిస్తుంది. అలాగే మౌత్, దాని యొక్క మౌత్ కనిపిస్తుంది ఇక్కడ. అలాగే గొనాడ్ ఏరియా, గొనాడ్ ఏరియా అంటే ఏంటి, బీజకోశాలు లేదా ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి గొనాడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండేటటువంటి ఏరియా. అలాగే ఇక్కడ చూసుకోండి పెరికార్డియల్ క్యావిటీ, కార్డియా అంటే ఏంటి హార్ట్కి సంబంధించినటువంటి పార్ట్, హార్ట్ దాని పక్కన ఉండేటువంటి చిన్ని కుహరము, హార్ట్ని పాయింట్అవుట్ చేశారు ఇక్కడ. అలాగే పెరికార్డియల్ క్యావిటీ, హార్ట్కి పక్కన ఉండేటటువంటి కుహరం కూడా మనకి కనిపిస్తూ ఉంది చూడండి. ఇక్కడ అడెంటక్లర్ మజిల్, అక్కడ ఒక మనకి మజిల్ కూడా కనిపిస్తుంది. సో ఇలా మనకి లోపల ఉండేటటువంటి ఎనాటమీ కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని చూసుకుంటే చూసారా, ఇప్పుడు చేపల్ని, ప్రాన్స్ని, క్రాబ్స్ని మాత్రమే కాదు మన ఇండియాలో ఏం చేస్తున్నారమ్మా, చాలా రకాలైనటువంటి ఆహారాల్ని పెంచుతూ ఉన్నారు. దేనికి, ఎందుకు అంటే కనుక ఆహారం యొక్క కొరతను తగ్గించడం కోసం, పెరిగేటటువంటి జనాభాకి కావలసినటువంటి ఆహారాన్ని ఇంకా 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 ఉత్పత్తి చేయడం కోసం ఈ పద్ధతులన్నీ జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. మనం ముందుగా వీటిల్లో ఉండేటటువంటి ముత్యాలు ఎలా తయారవుతున్నాయి అంటే అది కూడా అది ఆహారం గురించి కాదు కానీ మనీ అనేది ఎర్న్ ఎలా చేయొచ్చు. ముత్యాలు అనేవి చాలా కాస్ట్ కదా, ముత్యాలు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది మనం లాస్ట్ టైం తెలుసుకున్నాం. ఇప్పుడు ముత్యాల కోసం కాదు కానీ ఆహారం కోసం ఎలా తయారు చేస్తున్నారు అండ్ వీటి నుంచి వచ్చేటటువంటి పై కర్పరాలు ఉన్నాయి కదా, వాటిల్ని కూడా ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగిస్తారు అంటే కనుక చేపలకి ఆహారం ఇస్తూ ఉంటారు కదా, అక్కడ కాల్షియం కార్బోనేట్ అనేది వాటిలో తగ్గకుండా వీటి యొక్క పైన ఉండేటటువంటి గుళ్ళని కూడా ఆహారంగా చేస్తూ ఉంటారు. ఇంకా మనకి తెలుసు ఒకప్పటి కాలంలో వీటి యొక్క పైన ఉండేటటువంటి షెల్స్ అంటే లోపల జీవులు చనిపోయిన తర్వాత ఆ షెల్స్ మిగిలిన తర్వాత వాటిని బయటకు తీసుకొచ్చి ఎండబెట్టి వాటిని అమ్ముతూ వచ్చేవారు. ఆ గుళ్ళల్ని మనం కొనుక్కొని వాటిని ఉడకపెట్టి సున్నం తయారు చేసి ఇళ్ళకి వేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకు అంటే దాంట్లో ఉండేటటువంటి కాల్షియం కార్బోనేట్ అనేది ఏం చేసేది, మన ఇంటి పైన ఉండేటటువంటి ఏ విధమైన సూక్ష్మజీవులనైనా నశింప చేయటమే కాకుండా ఏ వేరే ఏవైనా సూక్ష్మజీవులు మన ఇంటి గోడల్ని తాకకుండా ఉండటం కోసం చేస్తూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు కెమికల్స్ని మనం పెయింట్ చేసుకుంటూ వస్తున్నాం, రకరకాల రంగులతో హంగు ఆర్భాటాలతో మన యొక్క ఇంటిని డెకరేట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అండ్ కానీ కొంతకాలం ముందు ఏం చేసేవారంటే వీటి యొక్క గుళ్ళల్ని అంటే ఈ గుళ్ళల్ని లోపల జీవి చనిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఆ గుళ్ళల్ని ఏం చేసేవారు, ఎండబెట్టి వాటిల్ని ఇలా పెయింట్ లాగా కూడా యూజ్ చేసేవారు. సున్నంని చాలా రకాలైనటువంటి వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ పెళ్ళిళ్ళు వాటి సీజన్లో చూసుకుంటే తాంబూలాలు వాటిల్లో కూడా సున్నంగా
వీటిల్నే యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మనకి తెలియకుండానే ఈ జీవుల నుంచి వచ్చేటటువంటి అనేక రకాలైన వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే వీటిల్ని ఇంటి అలంకరణలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇవి మనకి ఇలా కనిపిస్తున్నాయి కదా, చనిపోయిన తర్వాత గుల్లలు అనేవి పైన కలర్ అనేది బయట పోయిన తర్వాత చాలా వైట్గా అందంగా కనిపిస్తూ ఉంటాయి. మనకు తెలుసు ఇంట్లో ఉండేటటువంటి మన ర్యాక్లో ఏదైనా ఒక బొమ్మ వీటితో తయారు చేయబడి ఉంటూ ఉంటుంది. అంటే చిన్న చిన్న గబ్బలతో చిన్న చిన్న అందమైన బొమ్మలు తయారు చేయబడుతూ ఉంటాయి. లేదా ఇంటికి డెకరేట్ చేసేటటువంటి వాల్ హ్యాంగర్స్ ఉంటాయి, ఆ వాల్ హ్యాంగర్స్ కానీ ఏదో ఒక దాంట్లో వీటి యొక్క ప్రాముఖ్యత మనకి కనిపిస్తూ వస్తూ ఉంటుంది. ఆర్థిక ప్రాముఖ్యతగా కానీ ఆహారపు ప్రాముఖ్యతను కానీ ఇవి చాలా ఎక్కువగా కలిగి ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే వీటి యొక్క మాంసంలో చాలా ప్రోటీన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీటి యొక్క మాంసంలో ప్రోటీన్స్ మాత్రమే కాకుండా ఫ్యాటీ యాసిడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అనేక వ్యాధుల నివారణకు కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటూ ఉంటారనమాట. సో స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో టాపిక్తో మనం మాట్లాడుకోవచ్చు. అండ్ మనం ఇంకా అక్వేరియం ఫిషెస్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. అండ్ సీవీడ్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో వీటిలన్నింటినీ జాగ్రత్తగా చదివి ఎగ్జామ్స్ని చక్కగా రాయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.